अध्यक्ष वालो जिला कांग्रेस कमिटी अध्यक्ष वालो श्रीमती सुरेखा गार की अलागे ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మాజీ కేంద్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీ బలరామ్ నాయక్ గారికి అట్లాగే మరో ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి వరంగల్ మాజీ మేయర్ స్వర్ణ గారికి ఇక మీ గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు తిరుపతి గారికి కోట ధర్మయ్య గారికి దుర్గం గంగరాజు గారికి జంగం నారాయణ గారికి ప్రభాకర్ గారికి మల్లిక గారికి అయినా గాని మన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు దాదాపు 12 కిలోమీటర్లు నడిపించారు ఈ రోజు ఆ తర్వాత సాయంత్రం నిమ్మల మండలం గుల్ల సోమారం గ్రామానికి తీసుకొచ్చారు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి యావత్ నాయకత్వమే కాకుండా ఈ గ్రామంలో ఉన్నటువంటి తల్లులు అన్నలు చెల్లెళ్ళు అక్కలు అత్యంత ఆదరాభిమానాలతో గుండెల నిండా ప్రేమతో స్వాగతం పలికినందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పెద్దలందరూ మాట్లాడారు, నేను ఎక్కువ సమయం తీసుకోకుండా చాలా కొద్దిగానే మీతో మాట్లాడి ముగిస్తా. నేను పాదయాత్ర చేసేది కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడిగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసీసీ ఆదేశాల మేరకు మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం కూడా దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసింది. మా బలరామ్ నాయక్ గారు లాంటి పార్లమెంటు సభ్యులు ఆ రోజు పార్లమెంట్లో ఉండి బాగా కొట్లాడారు. తెలంగాణ ప్రజలు బాగా బతకాలని, వారి భూములు వారికే రావాలని, వారి సంపద వారికే రావాలని, వారి ఉద్యోగాలు వారికే రావాలని, వారందరూ తలెత్తుకుని బతకాలని శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. మరి ఇచ్చిన తెలంగాణలో 9 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం 18.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు చేసింది, 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసుకొచ్చింది. మనందరి మీద, మీ మీద కూడా, నా మీద, అందరి మీద 9 సంవత్సరాలు ఈ డబ్బులన్నీ ఖర్చు పెట్టారు. కానీ గ్రామాల్లో ఎవరికి ఏమీ రాలేదని చెప్తా ఉన్నా. ఏమీ రాలేదని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం పడుతున్నటువంటి బాధను అర్థం చేసుకున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సిఎల్పీ నాయకుడిగా నువ్వు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసుకుని ప్రజలతో మమేకమే, ప్రజల కష్టాలు తెలుసుకొని మనం ఇచ్చిన తెలంగాణలో మన వారి సంపద వాళ్లకు చేరట్లేదు, వాళ్లకు ధైర్యాన్ని ఇచ్చి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏ లక్ష్యాల కోసం అయితే ఇచ్చిందో ఆ లక్ష్యాలు నెరవేర్చడం కోసం నడవండి అని చెప్తే మీ అందరి కోసం నడుస్తా ఉన్నాం. ఇదేదో నా కోసమో లేకపోతే కాంగ్రెస్ పార్టీ కోసమో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నాయకుల కోసం కాదు. తెలంగాణ ఇచ్చింది 4 కోట్ల మంది ప్రజానికి. ఈ గుళ్ళ సోమవారంలో ఉన్నటువంటి ప్రజల గురించి కూడా తెలంగాణ ఇచ్చాం. మరి తెలంగాణ ఇస్తే తెలంగాణ సంపదంతా మీకు కూడా రావాలి కదా, రావాలా అంతా? మరి రావాలి అంటే నేను ఇక్కడికి రాగానే చాలా మందితో మాట్లాడాను. మాట్లాడితే ప్రతి తల్లి చెప్పింది ఏమన్నా ఇల్లు వచ్చిందమ్మా నీకు, రాలే. ఉత్తరం వచ్చిందే అమ్మా, రాలే. నీళ్ళు వచ్చిందే అమ్మా, రాలే. భూమి వచ్చిందే అమ్మా, రాలే. మరి ఏ వచ్చిందమ్మా అంటే
ఏమీ రాలే అని చెప్తా ఉన్నారు మరి కొట్టాలు తెచ్చుకున్న తెలంగాణ ఎవరి కోసం మన కోసమా లేకపోతే చంద్రశేఖర్ గారి కుటుంబం కోసమా మన కోసం మన కోసం ఏమీ రాలేప్పుడు మన సంపద అంతా ఆ నలుగురే తింటున్నప్పుడు ఈ 4 కోట్ల మంది కోసం ఇచ్చిన తెలంగాణలో ఈ 4 కోట్ల మంది ప్రజానికం నిశ్శబ్దంగా ఉన్నామా గొంతెత్తి పిడికిలు బిగించి ప్రభుత్వాన్ని కూల్చి మన సంపదని మనమే తెచ్చుకుందామా ఆలోచన చేయాలి నాకు తెలిసినంత వరకు నేను భోక్ శాసనసభ నియోజకవర్గం ఇచ్చోర నుంచి మొదలు పెడితే ప్రతి గిరిజన బిడ్డ ప్రతి తల్లి ప్రతి అన్న ప్రతి తమ్ముడు ఒకటే చెప్తా ఉన్నారు అరే ఇది కొట్లాడి మేము తెచ్చుకున్నాం తెలంగాణ మా సంపదంతా చంద్రశేఖర్ రావు కుటుంబ సభ్యులు తింటా ఉన్నారు